వెల్కమ్ టు డాట్ న్యూస్. పులివెందుల గడ్డపై తాజా రాజకీయ పరిస్థితులు మండు వేసవిలో సెగలు పుట్టిస్తున్నాయి. పులివెందుల సాక్షిగా ఎడుగూరు సంధింటి ఇంట్లో అన్నా చెల్లెల మధ్య ఆరని నిప్పు అంటుకుంది. అది రాజకీయంగా మరింత ఎగిసిపడుతోంది. సీమలో తిరుగులేని మహానేత రాజన్న బిడ్డలు నువ్వా నేనా అన్నట్టు ఎన్నికల కురుక్షేత్రంలో కత్తులు దూసుకుంటున్నారు. ఒకవైపు సీఎం జగన్, భారతి, ఇక మరోవైపు షర్మిల, తన భర్త బ్రదర్ అనిల్ తగ్గేదేలే అంటూ పోటీకి సిద్ధపడ్డారు. దీంతో సీమలో ఏం జరగబోతోంది అంటూ రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జిల్లా 1980 నుంచి వైఎస్ కుటుంబానికి కంచుకోట. అప్పటి నుంచి జిల్లాలో జరిగిన అన్ని ఎన్నికల్లో వైఎస్ ఫ్యామిలీదే హవా. వైఎస్ రాజశేఖర రెడ్డి అయితే పులివెందుల నుంచి రాష్ట్ర రాజకీయాలనే కాదు దేశ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారు. జిల్లాల్లో తనకున్న పట్టుతో ఏకఛత్రాధిపత్యంగా రాష్ట్ర రాజకీయాలను కనుసైగలతో శాసించారు. ఆ తర్వాత సీఎంగా ఉన్నప్పుడు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం, కాంగ్రెస్ నుంచి వైఎస్ కుటుంబం బయటికి రావడం, సిబిఐ కేసుల్లో జగన్ జైలుకు వెళ్లడం చకచకా జరిగిపోయాయి. ఆ ఆపత్కాలంలో నేనున్నానంటూ చెల్లి షర్మిల అన్న జగన్ కు అండగా నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టి అండవదిడ బాణమంటూ ప్రచారం చేశారు షర్మిల. వనవాసం ముగిసింది, ఇక అంతా శుభమే అని అన్ని జిల్లా వాసులు పండుగ చేసుకున్నారు. ఇక్కడే అసలు కథ మొదలైంది. పైకి తెలియని కారణాలు ఆ కుటుంబాన్ని నిలువన చీల్చాయి. అప్పటిదాకా కర్ణుడికి రక్షణ కవచంలా, అన్నకు తోడు నీడగా, జగన్ విసిరిన బాణంలా ఉన్న ఆమె అన్ని వదులుకుని తెలంగాణకు వచ్చి కొత్త పార్టీ పెట్టింది. శత్రువుకి శత్రువు మిత్రుడన్నట్లు తెలుగు రాష్ట్రాల్లో తమ ప్రభావాన్ని కోల్పోవడానికి కారణమైన జగన్పై తమ ఆధిక్యాన్ని చాటడానికి కాంగ్రెస్ షర్మిలను పావుగా వాడుకుంది. ఏపీ కాంగ్రెస్ చీఫ్ పదవిని షర్మిలకు అంటగట్టి జగన్పై ఎగదోశారు. ఇన్నాళ్ళు అన్నపై ప్రతీకారం తీర్చుకోవాలని ఉన్న షర్మిల తన భర్త అనిల్ సహకారంతో జగన్ను ఢీకొట్టడానికి కాంగ్రెస్ పగ్గాలు చేపట్టింది. కడప ఎంపీగా బరిలో నిత్యం జగన్తో కయ్యానికి కాలు దువ్వుతోంది షర్మిల. బ్రదర్ అనిల్ సైతం ఇప్పటికే జిల్లాల్లోని పలువురు జగన్ వ్యతిరేకులను కలుస్తూ వైసీపీ పతనానికి పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా బీటెక్ రవి తదితరులను కలిశారు అనిల్. ఇటు జగన్ సతీమణి భారతి సైతం భర్త గెలుపు కోసం నియోజకవర్గాల్లో అలు పెరగకుండా ప్రచారం చేస్తున్నారు. ప్రజలకు మంచి చేయాలి, మనల్ని నమ్మిన వారిని ఆదుకోవాలి అన్న అజెండాతో జగన్ ముందుకు వెళ్తుంటే, జగన్ పతనమే అజెండాగా షర్మిల, ఆమె భర్త అనిల్ తెగ ఉరకలేస్తున్నారు. దీంతో జిల్లాలో జగన్, భారతి వర్సెస్ షర్మిల, బ్రదర్ అనిల్ అన్నట్లు రాజకీయాలు నడుస్తున్నాయి. మంచి చేయాలన్న ఉన్నత ఆశయమా, జగన్పై నెగ్గాలన్న పంతమా జూన్4వ తేదీన తేలనుంది. Please subscribe dot news.